గో బ్యాక్ సీఎం నిధానంతో కార్యకర్తల నిరసన. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే గ్రాసిమ్ ఇండస్ట్రీను సముద్ర తీర ప్రాంతానికి తరలించాలి. ప్రజల ఆరోగ్యాన్ని, సహజ వనరులు పరిరక్షించాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి మండలం రామవరంలో గో బ్యాక్ సీఎం నినాదంతో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం నిలుపుదల చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాలకు తరలించాలి. ఎవరైతే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యమకారులు ఉన్నారో ఆ క్రిమినల్ కేసులు 500 మంది మీద ఒక కలం పోటుతో ఎత్తేస్తాను అని ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఏ మొహం పెట్టుకుని ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని ప్రారంభోత్సవం చేయడం కోసం వస్తున్నాడు అని డిమాండ్ చేస్తా ఉన్నాం. నాడేమో కేపీఆర్ వద్దు అన్నాడు, అదే గ్రాసిమ్ ఇవాళ ఎందుకు ముద్దయింది? దీని వెనకున్న మర్మం ఏంటి? ఎన్ని 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయి స్థానిక నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ? ఇవాళ కాలుష్యం ఎలా చెయ్యమని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ లక్షల టన్నుల ఉప్పుని, సముద్ర ఉప్పుని ముడి సరిగ్గా ఉపయోగించి అక్కడ కాస్టిక్ సోడా గానీ, క్లోరిన్ గానీ, సల్ఫ్యూరిక్ యాసిడ్ గానీ ఇతర హాని